హల్లెలూయా. అందరూ ఒకసారి దేవదేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతి రూపు చెప్పండి స్తోత్రం. ఇది క్రిస్మస్. ఒక చెయ్యి, రెండు చేతి రూపి నూతన సంవత్సరానికి రాబోయే సంవత్సరం ఆహ్వానం పలకండి. హల్లెలూయా, హల్లెలూయాతో ఎదుర్కొంటున్నాం నూతన సంవత్సరాన్ని. 25 దగ్గరగా ఉంది, దాన్ని కూడా ఎదుర్కొంటున్నాం. దేవుని మహాకృప. జిఎస్ఆర్ ఫౌండేషన్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ కార్యక్రమానికి నేను మరి ఇలా రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఐ నెవర్ కమ్ బిఫోర్, ఇప్పటికి ఇక్కడికి నేను రాలేదండి. ఇది మొట్టమొదటిసారి. సుబ్బరాజు గారికి ఇంత ఉందా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చెప్పేది కొంచెం వారు, కానీ చూసేది ఎక్కువ. సులువు మందరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది వాతావరణం. శాబార దేశప్రాణి ఎంతో విని అక్కడికి వెళితే నేను విన్నది తక్కువ, ఇక్కడ ఉన్నది ఎక్కువ అని చెప్పింది. చెప్పండి హల్లెలూయా. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు, మరి ఇక్కడే పాస్టర్ గారు పరిచయం, మరి పేరు తెలీదు, సంజీవ్ కుమార్ గారు, ఆస్థాన కవి బిషప్ డేవిడ్ గారు, ఇంకా ఇప్పుడు వచ్చిన పాస్టర్లందరూ కూడా అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. అందరూ కూడా బైబిల్ తెరవండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం మాత్రం చూడండి. లూకా సువార్త, ద గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 2 వెర్స్ 10. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం మాత్రం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. పరమ తండ్రి, ఈ వాక్యభాగం దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 2023 క్రిస్మస్ శుభాకాంక్షలు, 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్గా మీకు తెలుపుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, మనందరం కూడా క్రిస్మస్ గురించి ఎక్కువ బోధిస్తూ ఉంటాం. దైవజనులు ఎక్కువగా యోహాను సువార్త 3:16 కంటే యేసుక్రీస్తు జన్మను ఎక్కువగా బోధిస్తూ ఉంటారు. అది చాలా చాలా ముఖ్యమైన విషయంగా మనం చూస్తాం. ప్రపంచంలో, అమెరికా దేశంలో కేవలం ఈరోజు ఖర్చు పెట్టే ఖర్చు, క్రిస్మస్ పేరట ఖర్చు పెట్టే ఖర్చట బంగ్లాదేశ్ కంట్రీ యొక్క జనాంగ అంతటికీ ఒక సంవత్సరం పాటు సరిపోతున్న భోజనం ఈ క్రిస్మస్ పేర ఖర్చు పెట్టే ఖర్చు. కనుక మరి మనం ఖర్చు పెట్టేది చాలా తక్కువే అని చెప్పాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, మరియు బహుమతులు ఒకరి పేరట ఒకరికి పంచిపెట్టుకోవడం కూడా ఉంది. మరి గాలి సుబ్బరాజు గారి దగ్గరికి వస్తే ఖాళీ చేతులతో రాబోదు కాదు, కాస్త ఏదో ఒకటి సిద్ధపడే, మరి దగ్గర ఇక్కడికి కాదు విశాఖపట్నంలో సిద్ధపడే నేను వస్తాను. ఎందుకంటే వారు అమూల్యమైన వారు, వారు చేసే కార్యక్రమాలు అంత మంచివి. యేసుక్రీస్తు వార్త, నేను మాటలు 4 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. భయపడకుడి అని బైబిల్లో ఉంది, ఫియర్ నాట్. ఎందుకని, ఎన్నిసార్లు ఉంది భయపడకుడి బైబిల్లో? ఎన్నిసార్లు చెప్పండి పాస్టర్లు? 365. నేను ఒకటి ఎక్స్ట్రా చెప్తున్నాను, 366. మీరు లెక్కేస్తే ఫియర్ నాట్, భయపడకుడి మాట 366 సార్లు. ఎందుకంటే దేవుడికి ముందే తెలుసు, ఫిబ్రవరి నెల అప్పుడప్పుడు 4 సంవత్సరాలు ఒకసారి ఏమొస్తుందండి, 29 రోజులు. మామూలుగా 28 రోజులు. 29 రోజులు వచ్చి దాన్ని ఏమన్నారు, లీఫ్ సంవత్సరం అన్నారు. అప్పుడు 366 సార్లు వస్తుంది. మామూలుగా అయితే 365. కనుక దేవుడు 366 సార్లు భయపడకుడి అని మనకు చెప్పాడు. భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం. 4 మాటలు నేను చెప్తున్నాను. 1, మహా ప్లస్ సంతోషము ప్లస్ సు అంటే మంచి ప్లస్ వర్తమానం. యేసు ప్రభు పుట్టుకట మహా సంతోషకరమైన సు మంచి వర్తమానము. అందరికీ రాయబడదండి, బైబిల్లో చూస్తాం ఎబ్బేజు తన తల్లి నా కుమారుడు వేదన పుత్రుడు అన్నాడు.
కొంతమంది పేర్లో కూడా భలే ఉంటుంది అర్థం. నా పేరు సంతోష్ బాబు, ఎప్పుడు కూడా నవ్వు ఉండదు, పళ్ళు కనపడు. ఎంతమంది పిల్లలను అడుగు, ఆయన అడుగుతాను అన్నాడు, ఏం పేరు నీ పేరు అంటే కుటుంబరావు అన్నాడు. ఎంతమంది పిల్లలు అంటే ఇంకా లేరు సార్, పేరు కుటుంబరావు. ఒక్కొక్కటి జలగ, ఎప్పుడు ఇమ్ము 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 జలగ. ఒక్కొక్కటి జలగం వెంగళరావు, జీవితాంతం అడుక్కోవడమే కరెక్షన్ కింగ్స్. ఇక్కడ ప్రభు వార్త మహా సంతోషకరమైన సువర్తమానం. ఒక ప్రశ్న, యేసు ప్రభు ఎలా పుట్టారండి? పరిశుద్ధాత్మ వల్ల పుట్టారు అని బైబిల్ చూస్తాం. ఒక ప్రశ్న, భార్యభర్తలు జీవిస్తుంటే పిల్లలు పుడుతున్నారు, భార్యభర్తలు జీవిస్తున్నా పిల్లలు పుట్టడం లేదు. అలాంటప్పుడు కేవలము బైబిల్ ఏముందంటే 1:18 మత్తయి సువార్తలో ఆయన జన్మ విధమెట్లనగా మరియా యోసేపులు కేవలం ప్రదానము చేయబడి వారింకా ఏకం కాకమునుపు ఆమె గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు యేసు అని పేరు పెట్టబడదురు. ప్రశ్న ఏమంటే భార్యభర్తలు జీవిస్తుంటే పిల్లలు పుడుతున్నారు, అదే సమయంలో భార్యభర్తలు జీవిస్తున్నా పిల్లలు పుట్టడం లేదు. మన ఇంట్లో మనందరికి సమాజంలో తెలుసు మనకి. అయితే ఇక్కడ కేవలము యోసేపు కన్యమరియలు కేవలం ప్రదానము చేయబడి ఇంకా పెండ్లి కాకమునుపు ఏ విధంగా ఆమె గర్భవతి అవుతుంది, ఏ విధంగా కుమారుని కట్టుంది, ఏ విధంగా ఆయనకు యేసుని పేరు పెడతారు, ఏ విధంగా రక్షకుడు అవుతాడైనా ఆలోచన తప్పకుండా చేయాలి. ఎందుకంటే లోకంలో కూడా గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, వాటికి కూడా చూస్తే యేసు ప్రభువారికి తండ్రి లేని చెప్తే మనం ఒక మాటలో కరెక్టే. మరి అలాంటప్పుడు సిస్టర్ కుంతీదేవి గారు ఉన్నారు హిందూయిజంలో, ఆమెకు కూడా ఎంతమంది పిల్లలు, 6 కన్యమరికి మొత్తం ఎంతమంది పిల్లలు, మొత్తం 7 అట్ట. ఒక ఆయన యేసు ప్రభువారు, తర్వాత మళ్ళీ పెళ్ళై మళ్ళీ పిల్లలు పుడితే మళ్ళీ 4 కుమారులు 2 కుమార్తెలు పుట్టారని చరిత్ర చెప్తుంది. మరి కుంతీదేవి గారికి పిల్లలు లేనప్పుడు ఆమె ఏం చేసింది, ఇలాగ సూర్య నమస్కారం చేస్తే ఆమె గర్భం ధరించింది, కుమారుని కనుక ఏం పెట్టారు పేరు కర్ణుడు. తర్వాత ధర్మరాజు మొదలుకొని నకులుడు సహాదేవుడు 5 ఉంటారు, ఇంకా అందులో మా భీమరాజు కూడా ఉన్నారు. మరి కర్ణుడిని యేసు ప్రభువుని పోలుస్తామా, ఒకే ఈక్వల్ అంటామా? నో, ఎస్, మీరు అంత అంటలేదు. ఒక్క సుబ్రత గారు అంటున్నారు గట్టిగా, నో, వీ డోంట్ అగ్రీ. ఆ పుట్టుకు వేరు, ఈ పుట్టుకు వేరు, రెండు. హరిశ్చంద్రుడు ఉన్నారు వాళ్ళకి హిందూయిజంలో, మనకెవరు, యోబు గారు. అడతని ఒకటి అంటామా, ఇద్దరు అబద్ధం ఆడరు, ఇద్దరు ఆయన ఈక్వలా, నో, ఎగైన్ నో. మనకి సులోమన్ గారు ఉన్నారు, 300+700 1000 వాళ్ళు డైరెక్ట్గా శ్రీకృష్ణుడికి 1000+16000 కూడా అంటారు. ఇద్దరు ఒకటంటామా, నో, ఎగైన్ నో అన్నదే మిగతా గ్రంథాలు, ఎస్ అన్నదే బైబుల్, ఎస్ అన్నదే బైబుల్. యేసు ప్రభు ఎలా పుడతారో 3 మాటలు చెప్తాను బాగా వినాలి. యేసు ప్రభు ఈ లోకంలోనికి పుట్టెను, ఈ లోకంలోనికి వచ్చెను, ఈ లోకంలో ప్రత్యక్షమయ్యను అనే లేఖన భాగాల్లో మనం He came from all the way from heaven to earth. మూడవది He appeared. ఆయన ప్రత్యక్షమాయను అని చూస్తాం లేఖన భాగాల్లో. ఏంటి అర్థాలన్నీ, టైం లేదు మనకి, కానీ 3 మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. యేసు ప్రభు వారి జన్మ గురించి బైబిల్ ఏముందంటే అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని ఉంది. యేసు క్రీస్తు, మన క్రీస్తు అనే పదం తెలియదు, ఒక యేసే తెలుసండి. ఆయన కని గర్భవతి కుమారుని కని యేసు అని పేరు పెడుతుంది, యేసు క్రీస్తు అని పేరు పెడుతుందా బైబిల్లో? లేదు. కానీ బైబిల్ ఏం చూస్తామంటే కొన్ని చోట్ల యేసని, మరికొన్ని చోట్ల క్రీస్తు అని, కొన్ని చోట్ల యేసు క్రీస్తు అని, మరికొన్ని చోట్ల క్రీస్తు యేసు అని పదం కూడా చూస్తాం. ఆయన జీవితంలో ముఖ్యంగా చూడవలసింది 4 సువార్తల్లో యేసు క్రీస్తు, యేసు అని మరియు క్రీస్తు అని మెస్సయా అను పదం కూడా చూస్తాము. 4వది ఇమ్మానుయేలు పదం కూడా చూస్తాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, మెస్సయా అనగా యూదులకు రాబోచున్న రాజు. దేవుడు ఎక్కువగా వాళ్ళు అనుకోరు, రాబోచున్న రాజు. అప్పుడే
సమయాస్తేనది, నువ్వు మెస్సయావు, రాబోచున్నవాడు నీవే అని ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడని అర్థం. మనందరికీ తెలుసు దేవుడు మనకి తోడు. మత్తయి సువార్త, మార్కు లూకా సువార్త చూస్తే కనుక యేసుక్రీస్తు జన్మ గురించి కనపడుతుంది, మార్కు సువార్తలో కనపడదు. మరి యోహాను సువార్తలు వేరుగా ఉన్నాయి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ముద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను నివసించెను. మిగతా చోట్ల అందుకే మత్తయి సువార్తలో ప్రభువుని గురించి సింహంగాను రాజుగాను, మార్కు సువార్తలో ఒక ఎద్దుగాను సేవకుడుగాను, లూకా సువార్తలో మనుష్య కుమారుడిగా చూస్తాము, యోహాను సువార్తలో దైవ కుమారుడిగా మనం చూస్తాము. క్రీస్తు ద్వారా భూమి మీద రక్షణ ఎలా వస్తుందో ఆ మూడు మాటలు అర్థమవ్వాలి మనకి. భార్య భర్తలు జీవిస్తుంటే పిల్లలు పుడుతున్నారు, అయ్యా ఈ మాట పట్టుకున్నారేంటి అనొచ్చు మీరు. భార్య భర్తలు జీవిస్తున్నా పిల్లలు పుట్టడం లేదు. అలాంటప్పుడు కేవలము ప్రధానము చేయబడి భార్య భర్తల సంబంధం లేకుండా వారు ఏకం కాకమనప్పుడు కాకుండా ఆమె ఎలా గర్భవతి అవుతుంది, ఎలా కుమారుని కట్టుందో మనం తప్పకుండా మనము మూడు మాటలు ఆలకించాలి, తప్పక ఆలకించాలి. ఒకటి, భూమి మీదకి ఎవరైనా కొత్తగా రావాలంటే ఎలా వస్తా చెప్పండి. భూమి మీదకి ఎవరైనా కొత్తగా ఒక న్యూ బాయ్ ఆర్ గర్ల్ రావాలంటే ఎలా వస్తారు. ఎవరైనా ఒక ఆడామగ పెళ్లి చేసుకోవాలి, స్త్రీ గర్భవతి అవ్వాలి, అప్పుడు పిల్లలు ఈ లోకానికి వస్తారు. లేకపోతే ఈ లోకానికి మనుషులు కొత్తగా మనిషి రావడానికి ఎద్దులో నుంచో కోతిలో నుంచో అలాగో ఎలాగో రావడానికి వీలు లేదు. ఎవ్వరూ లేనప్పుడు, పాయింట్ నెంబర్ వన్, ఎవ్వరు లేనప్పుడు దేవుడు శక్తి వలన దేవుడు ఆదామును ఈ లోకములో సృష్టించెను. చెప్పండి హల్లెలూయా. దానికంటే నిర్మించెను, మట్టి తీసుకుని దేవుడు ఏం చేశాడండి, తన పోలికల స్వరూపంలో చేసి అప్పుడు నాసికంలో జీవాత్మను బోధగా నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. ముక్కులు ఏమన్నా రంధ్రాలు ఉన్నప్పుడు ఏమైనా రంధ్రాలు ఉన్నాయి మట్టికి, ఆ నేల మట్టుకు వంగుంటాడు, ఆల్మోస్ట్ మోకరించాడు నీ గురించి నా గురించి ఆదాం గురించి అని ఊదగా అదిగో అన్ని రంధ్రాలు అయిపోతూ చర్మం మాంసం ఎముకలు అన్నీ రక్తం లివర్లో గుండెలు అన్ని మొత్తం అంతా వచ్చేసి మనుషు జీవించు ప్రాణి అయ్యాడు. ఎవరి వలన అండి ఇది? దేవుని మహాశక్తి వలన, మరొకటి కాదు. ఏ డాక్టర్ చేయలేడు. ఎవరు లేనప్పుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ లేనప్పుడు దేవుడు ఆదాము లోకాన్ని తీసుకొచ్చాడు. ఒకటి. రెండో పాయింట్, సరే భార్య భర్తలు జీవిస్తుంటే ఎవరి ముఖాంతరంగా పిల్లలు వస్తారు చెప్పండి. ఎగ్జాక్ట్గా ఆడ మగ, ఆడవాళ్ళ నుంచి పిల్లలు వస్తారు, మనందరూ తెలిసిన సత్యం. అయితే రెండో పాయింట్లో ఆదాములో నుంచి అవ్వచ్చింది. ఎక్కడైనా మగవాళ్ళ నుంచి మా మీద పెట్టుకుంటాం. నిన్న సంతోష్ బాబు గారు గర్భం ధరించారు, ఇవాళ దేవుడు గారు గర్భం ధరించారంటే ఎలా ఉంటుందండి? మా కోసం దేవుడు ఒక ముక్క రాశాడు తృప్తిగా. ఏం రాశాడు, ఏం రాశాడు చెప్పండి, ఏం రాశాడు? అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదా అన్నదమ్ములను కనెను అని రాశాడు. మగోడు కన్నావా ఏదో అప్పుడు అలాగా రాశాడు దేవుడు, అంతే తప్ప ఇంకా లేదు. దేవుడు బిడ్డారా, రెండో పాయింట్ అంటే స్త్రీ సహాయం లేకుండా ఆదాములో నుంచి హవ్వను దేవుడు ఈ లోకానికి తీసుకువచ్చాడు. చెప్పకూడదు, దేని భయపరచండి. మగోళ్ళలో నుంచి ఆడమనిషి రావడండి, ఆశ్చర్యం. దేవుడికి ఆ శక్తి ఉంది. మూడవది బాగా వినాలి, మూడవ పాయింట్ బాగా వినండి. ఒక మగవాళ్ళలో నుంచి ఆడమనిషి దేవుడు తీసుకురాగలిగితే ఒక ఆడవాళ్ళలో నుంచి ఒక మగవాడిని దేవుడు తీసుకురాడా? యోసేపు సహాయం లేకుండా కన్యే మరియ గర్భంలో నుంచి యేసు ప్రభువుని లోకాన్ని తీసుకురాలేడా? తీసుకుని వస్తాడు. అందుకే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నప్పుడు ఆమె నేను పురుషుని ఎరుగిన దానిని, ఇది నాకు ఎలాగు సంభవించినప్పుడు దయాప్రాప్తురాలా శుభం, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసుని పేరు పెడతావు,
ఈశ్వరుని గారు రక్షకుడు అని ఆయన అర్థం చెప్పారు. ఆమె కన్ఫ్యూజ్ అయింది, పురుషుని ఎరుగుదని ఇలా సంభవిస్తున్నప్పుడు వెంటనే దూత అన్నాడు, గబ్రియేలు నీ అక్క ఉంది కదా, ఏం పేరు? ఎలిజబెత్. వాళ్ళకి ఎవరు లేరండి, మా ఒక్క బిడ్డ కూడా లేరు. ఆమె గొడ్రాలు, ఆమె భర్త గొడ్డుడు, పిల్లలు లేరు. అప్పుడు నీ అక్క అప్పుడు 6వ నెలలో ఉంది అని దూత చెప్పినాడు. ఎందుకు ఇవి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి, పురుషుని ఎరగదాని నాకు ఎలా సంభవిస్తున్నప్పుడు వాళ్ళ అక్కను జ్ఞాపకం చేశాడు, నీ అక్కకు 6వ నెల ఇప్పుడు అన్నప్పుడు, అయ్యా అంతవరకు 6వ నెల వాళ్ళ అక్క గర్భవతే నాకు తెలియదు, ఎవరికే కన్యమరికి. ఈ రోజుల్లో ముందే తెలిసిపోతుంది. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, అవి ఇవి లేవు. ఓహో మా అక్క ఇంతవరకు పురుషుని ఎరుగుదని దాన్ని ఎలా సంభవిస్తుందని ఆందోళనతో ఉన్నా, మా అక్క ఎవరో ఇప్పుడు గర్భవతి సంతోషం అనే వార్త విన్నది. వెంటనే దూత మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు, దేవుని కార్యం ఏది కూడా నిరర్ధకము కాదు అని చెప్పినప్పుడు సంతోషంతో ఉండగా ఒక మాట అనేసింది దేవునితో. ఏమన్నది? నీ దాసురాలకు జరుగును గాక. యాక్చువల్గా ఆ మాట అనాలంటే ఆమె ఏమనాలి, నా భర్త కాబోతున్న భర్తను అడిగి చెప్తానండి అనాలి, యూసేపులు అడిగి చెప్తానండి, లేదా మమ్మ మన ఉన్నారు వాళ్ళని అడిగి చెప్తానండి, గ్రామ పెద్దలు ఊరి పెద్దలు మత పెద్దలు ఉన్నారు వాళ్ళని చెప్తాను అనాలి. కానీ ఎవరితో ఏం మాట్లాడకుండా వెంటనే కన్యమరియ నీ దాసురాలకు జరుగునుగాక అని వెంటనే ఒప్పేసుకుంది. చెప్పండి హల్లెలూయా. ఆమె విన్నది, రెండు విధేయత చూపింది. అందుకే బైబిల్లో మాట ఉంది, విధేయత అన్నిటికంటే గొప్పది. దేనికంటేనమ్మా, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారి శరీరధారిగా జీవిస్తున్న దినాల్లో ఏం జరిగిందంటే ఆయన వేదనతో రోధనతో కన్నీళ్లతో ప్రార్థనతో యాచ ఆయన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డారు. ఆయన కుమారుడయుండి శ్రమల వలన ఏం నేర్చుకున్నారండి, విధేయతను నేర్చుకొనెను. ప్రభు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా విధేయతతో ఉన్నాడు. అందుకే పశువుల తొట్టులో పరుండి ఉన్నా సిలువ రక్తం చిందించి సిలువ గుండా ప్రయాణం చేసిన సింహాసనమైన వారసుడయ్యాడు. నీవు నేను దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే ఏమవుతాం, మనము ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి సింహాసనకు ఉన్నతమైన దీవులకు మనం ఏమవుతాం, ఎదుగుతాం, ఆశ్రయించబడతాం. మన సుబ్బరాజు గారు సాక్ష్యం అదే, కమలమ్మ గారు సాక్ష్యం అదే. ఏ సాక్ష్యం అండి, ఒకప్పుడు అలా ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉంటుంది. అదే పశువుల తొట్టు నుంచి సింహాసనకు వెళ్ళే ఆశీర్వాదం మన జీవితంలో ఇస్తాడు. ఇంతకీ ఏమి రావాలండి, మనకి విధేయత రావాలి. తండ్రికి విధేయుడయ్యాడు, తండ్రి చిత్తానికి విధేయుడయ్యాడు యేసుప్రభు వారు. కనుక నీవు నేను కూడా విధేయత చూపించాలి. ఈ పాస్టర్లకు ఏమిష్టం అండి, మైక్ ఇష్టం. యవనస్తులకి మైక్, ఇది పట్టుకుంటే వదలం మేము, ఆళ్ళది పట్టుకుంటే యాక్సిడెంట్ ఎవరికి వాళ్ళు తోలుతారో, ఇది చాలైన వరకు మేము తోలుతాం. దీన్ని విధేయత ఇక్కడంతా ఇద్దరు ఆడవాళ్ళు తప్ప అందరూ మగవాళ్ళే, ఇక్కడందరూ ఆడవాళ్ళే. పాస్టర్ గారు ప్రశ్న వేశారు, అయ్యా బాబు ఎంతమంది మీరు మీ భార్యకు లోబడుతున్నారు, బయట వాళ్ళకి కాదు అమ్మకి నాన్నకు కాదు, ఎంతమంది మీ భార్య లోబడుతుందని పాస్టర్ గారు అడిగారు. అప్పుడు ఎంతమంది, మీరు ఇది చెప్పండి, ఎంతమంది లోబడుతున్నారు మీ భార్యలకి మగవాళ్ళు చెప్పే కదా, ఎంతమంది లోబడుతున్నారు, అకులా ఒకడు ఇంకా ప్రిస్కిల్లా ఇంకొకళ్ళు ఇంకా చేతి పగ్గ, ఎంతమంది లోబడుతున్నారు, 10 వెనకాల కూర్చొని చేతుల పగ్గితే దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఒప్పుకోనందుకు. ఒక మొండోడు ఉండే నాకు లాగా లెగలేదు, ఏమయ్యా భార్య లోబడుతున్నావా, లోబట్లేదా, అలక సార్ ఇక్కడ లేచి నిలబడాలంటే కూడా నా భార్య పర్మిషన్ కావాలి సార్ అన్నాడు. అసలు లోబడుతున్నావు ఎవరండి, అసలు లోబడుతున్నావు ఎవరు, ఇవి ఒక్కడే. మనం దేవునికి లోబడ్డామని చెప్తాం కానీ నిజంగా కాదు. కానీ కని మరి ఏముంది, నీ దాసురాలకు జరుగును గాక. వెంటనే షీ కన్సీవ్డ్ వెంటనే గర్భం ధరించేసి ఒప్పుకున్న వెంటనే, ఒప్పుకోకపోతే గర్భం లేదుక. ఆమె గర్భవతి నవమాసం భరించి ఒక చంటి బిడ్డను ప్రసవించగా ఆయనకే పేరు పెట్టారు, ఏమని, యేసు అని. ఆయనే
రక్షకుడు. అందుకే ఆయన యేసు క్రీస్తు, యేసు క్రీస్తు, క్రీస్తు యేసు, మెస్సయా, ఇమ్మానుయేలు. ఇంత చక్కని క్రిస్మస్ ఇక్కడ జరుగుతుంది. మన కోసం ప్రభువు పుట్టాడు. ఆయన పుట్టకపోతే లోకానికి లక్ష్యం లేదు. అందుకే జీవితంలో నాలుగు ప్రాముఖ్యమైన ఘట్టాలు: ఆయన జన్మ, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన రాకడ. నాలుగు స్థలాలు. ఒకటి, ఆయన పెరిగింది పుట్టింది ఎక్కడ? బెత్లెహేం. ఆయన పెరిగింది ఎక్కడ? నజరేతు. ఆయన ఆయన సేవా కేంద్రం ఎక్కడ? కపెర్నహూమ్. ఆయన చనిపోయింది ఎక్కడ? యెరూషలేం. మూడు జరిగిపోయి: జన్మ, మరణం, పునరుత్థానం. ఇది జరగాల్సింది రాకడ. అందులో రహస్య రాకడ ఉంటుంది. కనుక మనం జాగ్రత్తగా జీవిస్తూ క్రిస్మస్ని క్రిస్మస్గా ఆరాధిస్తూ చేస్తూ పాటిస్తూ దేవుని గొప్ప రాజ్యానికి వెళ్ళిపోదాం. యేసుని ఆరాధించేవాళ్ళు మామూలుగా రాకూడదు. సాంబ్రాణి, బోళం, అకుల ఎందేవాలి? బంగారంతో వచ్చారు జ్ఞానులు. మరి ఈరోజు ఈరోజున ఇక్కడ కాంగు పడతారో లేదో తెలియదు, కానీ పడితే గనక ఉట్టి సాంబ్రాణి బోళం కాదు, బంగారం కూడా వేసేయాలి. క్రీస్తుని ఆరాధన ఉన్నతమైన రీతిలో ఆయన ఆరాధించాలి. సుబ్రజ గారు వారి కుటుంబాన్ని, కలం గారి కుటుంబాన్ని, పెద్ద కుమారుడు గోవింద్ గారి కుటుంబాన్ని, రెండో కుమారుడు హేమంత్ గారి కుటుంబాన్ని, ఇంకా వాళ్ళు వాళ్ళు మొత్తం వర్క్ అంతటిని, వర్కర్స్ అంతటిని, అందరినీ కూడితే పాస్టర్లను, నాయకులను, కొత్తగా వచ్చిన పాస్టర్ గారిని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచి వర్తమానం అందించినటువంటి దైవజనులు బిషప్ దేశాపత్రుల వారికి దేవుడి ప్రేమలో వందనాలు.